आदिलाबाद जिला तामसी मंडल जामिडी ग्राम में भगवद्गीता आत्मज्ञान सदेश ध्यान शिबिर निर्वहित सामूहिक ध्यान तो बुद्धुड़ बोध शांति सूत्र श्वास मीद ध्यास सोसईटी निर्वाहकर विवरी कार्यक्रम में रईत बंधु जिला डैरेक्टर सुनीता रेड्डी तो निर्वाहक मास्टर सुनीता वेंकट भक्त पागो पिरमिड स्पिरिचुअल सोसाइटी నిర్వాహకులు సునీత ధ్యానం యొక్క విశిష్టత కలిగే ఫలితాలను వివరించారు. మీకు ఏటప్పటికి ఇంకొకల గురించి మాట్లాడుకుంటే ఒకండి రాంగా ఇంకొకల గురించి మాట్లాడుతుంది. ఇలా చేసేది ఆచరణ అయితే భగవంతుడు ఏం చెప్పిండు దాన్ని ఆచరిస్తేనే భగవద్గీతలో అదే ఉన్నది. చెప్తున్న మనం పూజ చేయగలం. పూజ కోటి సమోసూత్రం, సూత్ర కోటి సమో జపం, జప కోటి సమో ధ్యానం. అంటే ఒక కోటి మన జన్మలో ఒక కోటి పూజలు చేస్తామా? చెయ్యం. కొన్ని ఒక కోటి సార్లు సూత్రం చదువుతామా? చదవం. ఇవన్నీ ఏమి, అట్లీస్ట్ ఒక గంట రోజుసేపు ధ్యానం చేస్తే వాటన్నిటితో సమానం. గీత, గీత అంటే ఏమి? నీ రాత మార్చుకో అంటే ఈ గీత. కృష్ణ భగవానుడు చెప్పింది భగవద్గీత. అట్లా ఒక భగవద్గీత కాదు, 18 గీతలు ఉన్నాయి. మనం ఒక గీతం చదవలేదు మారడానికి. భగవంతుడు నీకు అన్ని ఇచ్చిండు మారడానికి. నువ్వు మారితే అన్ని నీకు వస్తాయి, నువ్వు మారకపోతే ఏది రాదు. ఎన్ని చెప్పిట్లు మా లాంటి వారు మేము ఎందరో లక్ష్యక్కడా ఏం చెప్పిన సుగా, నువ్వు ఎప్పటి వరకు అయితే మారవో అప్పటి వరకు నీకు ఏది అర్హత లేనట్టే. అట్లా సత్యం సత్యం తెలుసుకొని ఇప్పుడు మనం అందరం వ్యవసాయం చేస్తాము. ఎన్ని నువ్వు ఏ గుడికి పోయినా నీ ఆలోచన మారకుంటే ఇస్తుంది. ఒకసారి ఎట్లీస్ట్ రోజు ఒక మంచి ఒక గంట ధ్యానం చేస్తే ఏం లేదు మనకండి. సైన్స్ ఇది లేకుండా ఆధ్యాత్మిక పరంగా కాకుండా సుగా ఈ సైన్స్ పరంగా ఏమంటే మన యొక్క నాటి నాడులు ఉన్నాయి కదా, ఈ నాడులు అనేది శుద్ధి చేయబడతాయి. ఎక్కడైతే రోగం ఉంటుందో, ఇక్కడ తలనొప్పి ఉంటే తలకాయల, కాలు నొప్పి ఉంటే మోకాలు నొప్పి ఉంటే మోకాలల, నడుము నొప్పి ఉంటే నడుములల, అక్కడ ఏమంటే నరాలల్ల ఈ శ్వాస మీద కాస్త వచ్చినప్పుడు ఎక్కడ జబ్బు ఉంటుందో అక్కడ మనకి నొప్పి వస్తుంది. నొప్పి వచ్చి క్లియర్ అవుతుంది అక్కడ మనం ఉన్న నొప్పి అయితే. ఈ గత 11 సంవత్సరాల నుంచి 2011లో ఈ మార్గంలోకి వచ్చినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరినో ఎన్నో రోగాలు ఉన్న మనుషుల్ని తగ్గించుకొని వాళ్ళ జీవితాలలో ఆనందం సుఖశాంతులు అన్నీ ఉన్నాయి. అలాగే మా మేడం సుఖ ఎన్నో అనారోగ్యాలు